నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటీవలనే చాలామంది మాజీ ఎంపీలు, తర్వాత ఎవరినైతే అక్కడ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని ఒక వార్తలు బయటకు వచ్చినాయి. ఆ అభ్యర్థులు కాస్త ఇతర పార్టీలో చేరిపోవడం, సిట్టింగ్ ఎంపీలు కూడా ఇతర పార్టీలకు చేరిపోవడం, ఇట్లా వరుసగా సుమారుగా చూస్తే కనుక ముగ్గురు ఎంపీలు ఇతర పార్టీలకు పోయిర్రు. ఆ తర్వాత ఆదిలాబాద్ సంబంధించిన నగేష్ ఇతర పార్టీకి వెళ్ళిపోయింది, బీజేపీ పార్టీలో చేరిపోయింది. సీతారాం నాయక్ బీజేపీలో చేరిపోయింది. తర్వాత ఇక్కడ వెంగళరావు, ఇక్కడ కొత్తగూడెం సంబంధించినటువంటి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కూడా ఆయన కూడా బీజేపీలో చేరిపోయి వరుసగా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక లేటెస్ట్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మరో ఎంపీ కూడా ఇదే బాట పట్టబోతున్నారట. ఎందుకంటే ఆయన సంకేతాలను, ఆయన చేసినటువంటి పరిణామాలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు యారాద్రి పర్యటన, తర్వాత ఇందిరా మహిళలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం బిజీగా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అయింది. అక్కడ పార్లమెంటు ఎన్నికలు అవలంబించాల్సినటువంటి తీరు పట్ల వాళ్ళు మాట్లాడడం చర్చించడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి నిన్న ఈ కార్యక్రమానికి రంజిత్ రెడ్డి, ఆ తర్వాత నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు ఉన్నాడో ఆయన కూడా ఇద్దరు గైర్హాజరయ్యారట. సో ఈ సంకేతాలన్నీ కూడా వాళ్ళు పార్టీని వీరబోతున్నారు, లేకపోతే పార్టీలో వాళ్లకు కొంత విముఖతంగా ఉన్నారు, వాళ్ళు పార్టీ టికెట్ వచ్చినప్పుడు కూడా గెలవలేమని ఒక అనిశ్చితిలో ఉన్నారని ఒక భావన ప్రజల్లో కలిగిస్తుంది, లేకపోతే ఆ దిశగా రాజకీయ విశ్లేషకుల్లో కొంత వ్యక్తపరుస్తున్నటువంటి అంశం కనబడుతోంది. ఇక మరోవైపు నిన్న దళితులకు అవమానం అనే ఒక ప్రధాన అంశం పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ యారాద్రి ఆలయంలో అక్కడ పూజ నిర్వహిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి దంపతులు నలుగురు కూడా కొంత ఎత్తు ఉన్నటువంటి ఆ పీఠల మీద కూర్చోవడం, ఇక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కని కాస్త ఎత్తు తక్కువగా ఉన్నటువంటి పీఠం మీద కూర్చోవడం, ఆ తర్వాత కొన్ని పూజా సంబంధ సందర్భంలో కూడా బట్టి విక్రమార్క ఎక్కడనో చివరిన ఉండడం, ఇక్కడ ముందు వరుసలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఉండడం చూస్తే దళితులంటే కాంగ్రెస్ పార్టీకి అవమానం అంటూ కొంతమంది మాట్లాడుతూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కానీ ఇక్కడ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏంటంటే, ఎవరైతే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి నయవంచన గురి చేసి దళిత ముఖ్యమంత్రిని కాకుండా పక్కన పెట్టిరో, దళితుల మీద దాడులు జరిపిరో, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, దళితులంటే చిన్న చూపుగా ఒక రకంగా ఇలా బతుకులు ఇంతే రకంగా కించపరుస్తూ మాట్లాడిర్రో, వాళ్ళే ఈరోజు దళితులంటే గౌరవం లేదు ఈ పార్టీకి, దళితులంటే అది, దళితులకు మేమేమో చేసాం అన్నట్టుగా మాట్లాడితే ఎస్, డెఫినెట్గా అవమానం జరిగింది. దీన్ని ఖండించాల్సిందే, దీనికి యావత్ సమాజం మొత్తం కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే కొంత వ్యత్యాసం కనబడ్డది కాబట్టి, స్పష్టంగా అక్కడ ఏమైనా జరుగుండొచ్చు కానీ వ్యత్యాసం కనబడ్డది కాబట్టి ఆ వ్యత్యాసం తగ్గట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం క్లారిటీ ఇవ్వదలుచుకుందో వాళ్ళు చెప్పాలి, కాకపోతే డెఫినెట్గా అవమానం జరిగినట్టుగా భావించాలి. కానీ ఇక్కడ ఎవరైతే గతంలో హింసించి నయవంచన గురి చేసారు వాళ్ళే ఈరోజు మేము చాలా సాంప్రదాయం శుద్ధ పూసలం అన్నట్టుగా మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 12వ తేదీ కాబట్టి కరీంనగర్ వేదికగా సభ కేసీఆర్ హాజరు కాబోతున్నారు, అక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు. ఇక మరోవైపు ఇయాల లేదా రేపట్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ముమ్మరంగా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంట్ల విషయంలో కొంత ముందుకు కొనసాగుతున్నది. నిన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం, ఈరోజు పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళలకు మరొక కొత్త పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికలకు వచ్చిన కథనాలు దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, రైట్, ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం మనం మొదట్లో చూపిస్తూనే ఉన్నాం. ఏదో ఒక బిగ్ బాంబ్ వేలే అవకాశం ఉంటుంది సెంట్రల్లా. బీజేపీ ఏదో కొత్త బాంబుని పేల్చి మళ్ళీ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా మనం మొదటిని చూపిస్తూనే ఉన్నాం. అనుకున్నట్టుగానే 2019లో ఈ చట్టానికి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అనేది ఏదైతే 2019లో వాళ్ళు దీనికి ఆమోద ముద్ర వేయబడిందో ఈ బిల్లుకి సంబంధించి, అప్పటి నుంచి ఆపుతూ వచ్చి కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చినాయో లేదో కథ అమలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ చర్చ రావాలి? ఏమని, మైనార్టీలు వార్ వన్ సైడ్గా ఒకవైపున ఉన్నప్పటికీ హిందూ మతాలకు సంబంధించిన ఓట్లు మొత్తం కూడా గంపగుత్తగా మాకే పడేట్టుగా ఒక ప్రణాళిక రూపొందించినట్టుగా బీజేపీ ప్లాన్ చేసింది. గతంలోనే మైనార్టీలు మొత్తం విభేదించినాయి, కాంగ్రెస్ పార్టీ విపక్షాన్ని కూడా విభేదించినాయి. ఎందుకంటే దీంట్లో బేసిక్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మన దేశం నుంచి ఇతర దేశాలకు ఏ దేశాలకు పోవాలన్నా వీసా కావాలి, పాస్పోర్ట్లు కావాలి, రకరకాల పర్మిషన్స్ రకరకాలుగా ఉంటాయి. కానీ
ఇతర దేశ మతస్థులు కానీ ఇతర దేశాలు ఉన్నటువంటి ప్రజలు కానీ మన ఇండియాకు వచ్చి స్వేచ్ఛగా బతకొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు ఎటువంటి ఏముండవు. ఇక్కడ ఇక్కడ అవసరమైతే నివసించవచ్చు. మనం ఇతర దేశాలకు పోతే అమెరికాలో ఎన్ని రోజులు ఉంటావు, ఎందుకు ఉంటావు, ఏం పని మీద ఉంటావు అని రకరకాలుగా ప్రశ్నిస్తారు కదా. సో అటువంటి స్వేచ్ఛ మన దగ్గర మన అటువంటి రిస్ట్రిక్షన్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో ఇష్టాను మనకు రావచ్చు, ఎన్ని రోజులైనా బతకొచ్చు, ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ సెటిల్ కావచ్చు, రకరకాల వెసులుబాట్లు ఇండియా కల్పించింది. అది తరతరాలుగా సాగుతున్నటువంటి ఒక మనకు సాంప్రదాయంగా లేకపోతే ఒక అవకాశంగా ఉన్నది. సో ఇప్పుడు సిఏఏ అంటే ఏంటి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే మన భారతదేశంలో 2014 కంటే మునుపు భారతదేశంలో నివసించిన వాళ్ళు మాత్రమే మన భారతీయులు. ఒకవేళ అంతకు మునుపు ఎవరైనా నివసించినప్పటికీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఉదాహరణకు హైదరాబాద్లో గతంలో ఒక బీజేపీ ఎంపీ ఏమన్నాడు, బండి సంజయ్, రోహింగ్యాలను తరిమి కొడతాం, అవసరమైతే సర్జికల్ పాత బస్తు మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని అన్నాడు. సో గస అంటే రెచ్చగొట్టే పదాలు మొదలైతే ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా, అది ముస్లిం ఇతరులు కావచ్చు లేకపోతే క్రిస్టియన్ కావచ్చు, ఇంకా రకరకాలు కొన్ని కొన్ని రిలీజియస్ మాత్రమే ఇక్కడ మనుగడలో ఉన్నాయి. ఏవైతే రిలీజియస్ ఇక్కడ మనుగడ లేనటువంటి రిలీజియస్ కానీ కొన్ని కొన్ని అనుమానాస్పదమైన వ్యక్తుల మీద కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ఎస్ మేము ఇండియన్సే అని ప్రూవ్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకు మాత్రమే ఇండియాలో సిటిజన్షిప్ దొరుకుతుంది. సో అటువంటి అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. చూద్దాం ఇండియా ఏముందని. కనీగా ఇక మేము గేట్లు తెరిస్తే బారాసా ఖాళీ, ఇప్పటికే ఉన్న గేట్లు మొత్తం తెలిసి నీళ్ళని ఖాళీ చేసిర్రు, ఇంకా గిట్లే గేట్లు తెరుచుకుంటా పోతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటట్టున్నది. ఇప్పటికే ఉన్న కాడికే అంటే ఈ పార్టీల గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్ళు ఉన్న కాడికి మొత్తం లూటి చేసి పడేసి అన్నారం కాడ అక్కడ ఇబ్బంది ఉందని చెప్పి గేట్లు పెట్టిర్రు. తర్వాత మేడిగడ్డ దగ్గర గేట్లు ఎత్తేసిర్రు. గోదావరి పరివాహక ప్రాంతం ఇన్నమన్నాడు పోయి వస్తే చుక్క నీళ్ళు చూద్దామంటే పంటలు మొత్తం ఎండిపోయినాయి. ప్రజలు రైతులు డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చేసిండు, ఎన్ని తప్పులు చేసిండు, గొల్ల ఏం పట్టించుకుంటలే, పంటలైతే పడినాయి భయ్, మాకు నీళ్ళు గీళ్ళు వచ్చినాయి పూర్తిగా. యాసంగిలో అంత అనుకున్న స్థాయిలో పండకపోయినప్పుడు పంటలైతే పడినాయి, మాకు చెరువు కింద భూములు అయినా కూడా మాకు పంటలు పడినాయి. ఇప్పుడు చెరువు కింద భూములు కూడా మొత్తం నెరలు వాసి పంటలు తగలబెట్టేసుకుంటున్నారు. ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను. మీకు నీళ్ళ కొంత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా ఉంది అనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ ఏదో ఒక తాన బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిండు, ఇంకో పొలాలు తగలబెట్టేసుకుంటారు రైతులు. ఇదొకటి అక్కడ విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడ కనుక నిజానికి పంటలు ఎండిపోయి ఉంటే, పంటలు నిజంగానే ఖరాబ్ అయి ఉంటే, నాశనమై ఉంటే, నిర్లవాసి ఉంటే ఏం జరిగేది? వాళ్ళకి నీళ్ళు ఇవ్వడమా, లేకపోతే వస్తే గట్టి కనీసం పశుకు పశుగ్రాసంగా మారేది కదా. ఈ తగలబెట్టే చర్య కొడు గట్టిది అంటే డెఫినెట్గా ఇక్కడ ప్రతిపక్షాల ప్రోత్సాహం ఉన్నదంటే గమనించాలి. ఏ రైతు కూడా తన బిడ్డను చంపుకోవాలనుకోడు. ఎంత కష్టాలున్నా, ఎంత కష్టం అవసరమైతే రక్తం చిందించైనా, చెమట కాదు రక్తం చిందించైనా తన కన్నబిడ్డను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రైతుకు పంట అనేది తన కన్నబిడ్డ లాంటిది. ఏ రైతన్నా ఇంత దుశ్చర్యకు పాల్పడతారా? ఏ రైతన్నా? ఎక్కడ జరిగింది ఇది? మానకొండూరులట, మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు, 2 ప్రాజెక్టులన్నా పొలాలు ఎండిపోతున్నాయి వాటి ఎవరినే శ్రీధర్ అనే ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ అని ట్వీట్ చేసిండు. ఎవరన్నా నిజానికి రైతు గిట్ల చేస్తారా, ఈ పంట నిప్పు పెట్టుకుంటారా? గిసంటి ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక రకంగా నిజానికి సామాన్య రైతులు ఇబ్బంది పడుతున్న ఒక వరుసల ఒక అంశం అయితే, రెండో అంశం కింద ప్రతిపక్షాలు కొంత దాన్ని హక్కున ఏర్చుకునే ఒక అంశాన్ని చేరికించుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద డెఫినెట్గా ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. మగ్గి రాజుకుంటుంది ఇక్కడ. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇప్పటికే రకరకాలుగా ఈ పార్టీలు చేర్చుకున్న తర్వాత సంగతి, ఈ పార్టీలు చేర్చుకున్నాడు, ఈ గంగల ఏనాయి అయితేనే ఉండిపోతూనే ఉంటుంది. రైతులాగమవుతున్నారు కొన్ని, మీ పార్టీ మహాయజ్ చేరితో 3 ఎంపీలు చేరుతారు. రైతులు ఒక్కసారి తారుమారంటే ప్రభుత్వం మొత్తం కుప్ప కూలిపోతుంది. సో ఢిల్లీ చూస్తున్నాం ఉద్యమాలు రైతులతో ఏమైతే అనేది, గసంటి ఉద్యమాలు ఇక్కడ తెరలేపక ముందే ప్రతిపక్షాలు కూడా కొంతమేరకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, అదని కొంచెం అందిపుచ్చుకొని ప్రతిపక్షం కూడా ఇతర స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నది. అది మరింత కఠినం కాకముందుకే కాంగ్రెస్ పార్టీకి కొంత నిధులు లేవుకోవాలి, ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం న్యాయం చేస్తారో చేయాలి. మీకు ఇచ్చే సమయం ఇంకొక 5 రోజులే, 5 డేస్ కౌంట్ డౌన్. ఇక తర్వాత ఏ రకంగా మీ మీద దాడి ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు వచ్చే 100 గ్యారంటీ 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో పవన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా 5 డేస్ జర్ర 5 డేస్ ఓపిక పెట్టేందుకు అందరు కూడా సిద్ధమవుతున్నారు. 5 రోజులు దాటిందని అంటే కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం డెఫినెట్గా గ్యారంటీ.
ఇక 26 రోజుల్లోగా ఏం చేశారు? నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ వివరాలు వెల్లడించాల్సిందే. ఎస్బీఐ సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ బహిరంగపరచడానికి ఇబ్బంది పడుతుందట. మాకు ఇంకా సమయం కావాలంటే సమయం లేదు, ఈ సాయంత్రం కల్లా తేల్చాల్సిందన్నట్టుగా సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఇక అనుభవం సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం, ఆస్కార్తో సిలియన్ మర్ఫీ. ఇక షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి, మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశాలతో భారత సమాయత్తం, బలమైన అభ్యర్థులకు భాజపా గాలం. ఇక నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు, నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి కావాల్సిన వారికి పట్టాలు రాస్తున్నారన్న కోదండ రెడ్డి. ధరణి గురించి ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది కదా, దాంట్లో చూస్తే 26 ఎకరాల భూమి అట, సుమారుగా 23 ఎకరాల భూమి సంతోష ఎవరు, రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీఆర్కి మందుగోయలు ఇచ్చేటువంటి సంతోష్రావు పేరిట, వాళ్ళ బంధువుల పేరిట అక్రమంగా, అంటే అది నిషేధిత భూములట. సో నిషేధిత భూముల్లోంచి 23 ఎకరాల భూమిని ఈ సంతోష్రావు బంధువులకు, సంతోష్రావు పేరు మీద భార్య పేరు మీదకి మార్చుకున్నాడట. ఇక 16 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన, తర్వాత పోలీసుల అదుపులో ప్రణీత్, ఏవైతే ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ప్రతిపక్షాలు, తర్వాత తనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క 5000 ఫోన్ ట్యాప్ చేసినటువంటి వ్యక్తి ప్రణీత్రావు. ఈ ప్రణీత్రావుని ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోంది, కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయి, రాష్ట్ర ప్రజల పక్షాలను కొట్లాడదాం. చెవేల నల్గొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్, సమీక్షకు రంజిత్ రెడ్డి, గుత్తామిత్ రెడ్డి గైరుహాజరు. తేదీనాటిది కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక తిరుగులేని దివ్యాస్త్రం భారత అమ్ముల పొదులకి ఎంఐఆర్వి టెక్నాలజీ, బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేరువేరు లక్ష్యాలు, అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత, అగ్నిఫై క్షిపణి విజయవంతంగా పరీక్ష. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, పాక్ సరసన ఎంఐఆర్వి టెక్నాలజీలో భారత్కు చోటు. ఎంఐఆర్వీలో పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికత, తొలి ప్రయత్నంలోనే డిఆర్డీఓ విజయం, రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ అభినందనలు, వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు. అందుకే బంగాళాఖాతం తీరంలో నో ఫ్లై జోన్, చైనా నిఘా నౌక మోహరింపు అందుకేనా. ఇకపోతే మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే. ఇక వరాల కేబినెట్, నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ, అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునేలా పలు నిర్ణయాలు. అయితే దీంట్లో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి 2008 బాధితులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి 2008 బాధితుల గురించి హైకోర్టు ఆర్డర్ తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున అనేక రకాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమస్య కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆ దిశగా వాళ్ళ ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఈరోజు కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఉద్యోగుల డిఏ ఆరోగ్య పథకంపై తీర్పు కాబట్టి, తర్వాత ఎమ్మెల్సీగా కోదండ అమెరికా అమీరాలీ ఖాన్పై మళ్ళీ సిఫార్సు, ఇక రైతు భరోసాపై చర్చ, 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం, కాళేశ్వరంపై 15 అంశాలతో విచారణకు నిర్ణయం, కొడంగల్ ఎత్తిపోతల డిజైన్పై మార్పునకు ఆమోదం. ఇకపోతే 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి, ఎంపీ సంతోష్కు పట్ట. 22 ఎకరాల భూమి అట, ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు, కేటీఆర్ కార్యాలయంపై కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ, ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు, ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి. ఇక ధరణి స్పెషల్ డ్రైవ్ మరో 7 రోజులు పొడిగింపు. తర్వాత గడువు పెంచం, ఎన్నికల బాండ్ వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి. ఇక అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు. ఇక నేటి నుంచే రంజాన్, తర్వాత ఇక వడ్డీ లేని రుణం, గ్రామ సమాఖ్యలోని ఎస్హెచ్జీలకు 1 కోటి దాకా, 63 లక్షల మంది మహిళలకు 5 లక్షల బీమా, తెలంగాణ మహిళా శక్తి పేరుతో పథకానికి శ్రీకారం నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరేడ్ గ్రౌండ్స్ 1 లక్ష మంది మహిళలతో సభ. ఇక మోదీ మిషన్ సౌత్, 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల సుడిగాలి పర్యటన, 16, 17, 19 ఏపీ తెలంగాణలో. నేడు రాష్ట్రానికి అమిత్ షా, నేడో రేపో బీజేపీ 2వ జాబితా. కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరి, లోక్సభ ఎన్నికలకు నేడు తొలి సభ పాల్గొనున్న పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, అభ్యర్థుల 2వ జాబితాపై కసరత్తును ప్రకటించే అవకాశం. ఇక మొన్న ప్రకటించినటువంటి జాబితాలో తెలంగాణకు సంబంధించి 4 ఎంపీ స్థానాలు ఖరారైనవి. ఇక మళ్ళా ఈరోజు 2వ జాబితా జాతీయంగా విడుదలయ్యే అవకాశం ఉన్నదట. ఇక ప్రణీత్రావు ఎక్కడ, సిరిసిల్లో పంజాగుట్ట పోలీసుల గాలింపు, అదుపులో తీసుకున్నట్లుగాను ప్రచారం, పథకం ప్రకారమే ట్యాపింగ్, డేటా ధ్వంసం, హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు, గత ప్రభుత్వ పెద్దల అండతో ఎస్ఐబిలో హవా, ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నత, విచారణలో విస్తుగొలిపి విషయాలు వెలుగులోకి, ప్రణీత్కు సహకరించిన అధికారుల్లో గుబులు. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగు హెడ్లైన్ చూస్తే కనుక ఈరోజు ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశం,
అంటే అగ్ని 5 పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్ కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలను టార్గెట్ ను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని 5 క్షిపణి భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇక 24 గంటల్లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం. తర్వాత ఓపెన్ హైమర్ కు 7 ఆస్కార్లు. ఇక మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప పార్టీలు ఎవరు మిగిలరన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రంజాన్ నెల ప్రారంభం. తర్వాత అమల్లోకి సిఏఏ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్ కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం, ఆన్లైన్ లోనే పౌరసత్వ దరఖాస్తులు. ఇక్కడ చూడండి, డిసెంబర్ 31, 2014 ముందు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం, ఆన్లైన్ లోనే పౌరసత్వ దరఖాస్తులు. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. ఇక రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించిన. అలాంటి ఉన్నట్టు ఉంది కదా, వైజాగ్ వరకు తిరుపతికి ఉంది కదా ప్రజెంట్. ఓకే, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు. ఇప్పుడు గోబీ మంచూరియా కాటన్ క్యాండిల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్, కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, ఉల్లంఘిస్తే ఏడైనా జైలు శిక్ష, 10 లక్షల రూపాయల ఫైన్. ఈ ఫుడ్ కలర్ మానుకోవాలి. రెస్టారెంట్లకు పోతే మా లైట్ల కింద జిగ్గలను మెరుస్తుంది అంటే అబ్బా ఇంత బాగుందో అనుకుంటాం, కానీ మొత్తం ఫుడ్ కలర్ అదంతా. సో ఫుడ్ కలర్ బ్యాన్ చేసిందట కర్ణాటక ప్రభుత్వం. ఇక పవర్ ర్యాంకింగ్ లో పతనం, గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో వెనుకబడ్డ డిస్కమ్లు. సదరన్ డిస్కమ్ కు 44వ ర్యాంక్, నార్థన్ డిస్కమ్ కు 46వ ర్యాంక్. సో సి గ్రేడ్ కు పడిపోయిన విద్యుత్ సంస్థలు బీఆర్ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయినాయి. ఒక యూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం, 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం. తొలి వెలుగు విషయానికి వస్తే, భర్తకు సీరియల్ చూపిస్తోన్న నటి, ఒక మ్యాట్రిమోని ద్వారా సీరియల్ నటిని పెళ్లి చేసుకున్న శ్యామ్ కుమార్, పెళ్లికి ముందే హైదరాబాద్ కు చెందిన రియల్టర్తో వివాహ ఇతర సంబంధం, పెళ్లైన నెల తర్వాత సంబంధం బయటపడడంతో గొడవలు, భర్త నుంచి 25 లక్షలు తీసుకొని విడాకులు ఇవ్వమని డిమాండ్. పెరిగాక ముందే ఆ సీరియల్ నటికి ఇంకొకరితో వివాహేతర సంబంధం ఉన్నదట, పెళ్లి చేసుకున్నది, ఈ ముచ్చట తెలిసినాక గొడవలు పడితే నువ్వు డైవర్స్ కావాలంటే 25 లక్షల రూపాయలు అడుగుతున్నది. లాయర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఐశ్వర్య, వీడియో ఆడియో కాల్స్ బయట పెట్టిన భర్త. ఏ సీరియల్ చేస్తుంది ఈమె? జీ తెలుగు అలా వైకుంఠపురమా? అగ్ని ఫైవ్ మిసైల్ పై మోదీ కీలక ప్రకటన. తర్వాత మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, రహస్య ప్రదేశంలో కొనసాగుతున్న విచారణ. ఇక రైతులందరూ కాషాయం కప్పుకోవాలి, పసుపు ధర రికార్డు స్థాయికి పెరిగింది, మోడీ పనితనం వల్ల దేశంలో ఎగుమతులు పెరిగాయి, ట్విట్టర్ వేదికగా ఎంపీ అరవింద్. ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి, 2022,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం. నేటి నుంచి మహిళలకు 2500 పథకం అమలు. తర్వాత డిప్యూటీ సీఎం బట్టీకి అవమానం, కుర్చీలపై కూర్చున్న సీఎం దంపతులు రెడ్డి మంత్రులు, నేలపై కూర్చున్న బట్టి కొండా సురేఖ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఘటన, దళిత బీసీ మంత్రులను అవమానం అంటున్న సోషల్ మీడియా ఆగ్రహం, దేవుడు సాక్షిగా అవమానం జరిగిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్సీ బీసీల క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత, దళిత మంత్రి అవమానించారన్న బాల్కసుమన్, దుష్ప్రచారం తగదంటున్న బీర్ల ఐలయ్య. ఇక్కడ బాల్కసుమన్ సిరిసిల్ల నేరేడు బాధితులని, వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు దళితుల మీద వాళ్ళ లారీలు ఎక్కి తొక్కిచ్చినప్పుడు ఎడబెను అప్పుడు సపోర్ట్ చేయలేదే, మరి అమ్మ లాక్ అభ్యర్థులు ఏం చేసినావు సపోర్ట్ చేయలేదే, ఎంతో మంది దళితుల పేరు చెప్పి దళితులనే దగా చేసినటువంటి ఎమ్మెల్యేగా నిలిచిపోయిన అప్పుడు సపోర్ట్ చేయలేదే, అప్పుడు నోరు ఇవ్వలేదండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ అవమానం జరిగింది అంటున్నారో, డెఫినెట్ గా ఖండించదగ్గ విషయం, ఒక దళితునికి అవమానం జరిగిందన్న విషయం డెఫినెట్ గా ఖండించదగ్గ విషయం. అందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా దళితులకు అవమానం చేస్తారనే రకంగా సామాన్య పౌరులు కూడా ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఏ రకంగా జరిగిందో దానికి ఏ రకం క్లారిటీ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆలోచన చేయాలి. మరి ఏం జరుగుతుంది, ఏం అర్థం కాని విషయంలో వీళ్ళకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎమ్మెల్సీ కవిత, మీ అన్న ఇలాఖల సిరిసిల్ల
నేరేడు బాధితుల్ని వారందరూ కూడా నయవంచన గురి చేసి దళితుల మీద తండ్రిగిరి ప్రయోగించినప్పుడు ఎడబైంది ఈ వాదన. ఈరోజు మేము బయటికి వచ్చి చాలా ఏమంటారు చాలా సాంప్రదాయమైనటువంటి వ్యక్తులము, మేము చాలా పారదర్శకంగా మాట్లాడే వ్యక్తులు అన్న రకంగా మాట్లాడుతున్నారు. వారు గతంలో ఏడైపోయింది వాదన మొత్తం. అప్పుడు కనుక మీరు మాట్లాడి ఉంటే ఈరోజు మీకు మాట్లాడే హక్కు ఉండేది. మీరు నిజంగానే పాపం దళితుల పక్షం ఉన్నారని చెప్పి నమ్మేవాళ్ళు. ఏదో రాజకీయంగా అవసరం కోసం అని చెప్పి ఒక అంశాన్ని దొరకబట్టుకొని ఓ రాద్ధాంతం చేసి దాన్ని ఏమో చేయాలనుకుంటే డెఫినెట్గా అవమానం జరిగింది. కానీ ఆ మాట్లాడి అడిగే హక్కు మీకు లేదని కూడా గమనించుకోవాలి. ఇకపోతే మల్లారెడ్డికి చిప్పకూడు ఖాయం, కబ్జాలకు కేర్ ఆఫ్ మాజీ మంత్రి, కుంటలు చెరువులు ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇదేమిటి అడిగిన వారిపై దాడులు బెదిరింపులు, పేదల పట్టా భూములు సైతం మింగేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతని కాంగ్రెస్ లోకి రానివ్వం, విచారణ జరిపి అక్రమాలను మొత్తం కక్కించాల్సిందే, మాజీ మంత్రిపై బాధితులు కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఇకపోతే ఎన్నికల షెడ్యూల్ లేట్, మరింత ఆలస్యం కానున్న ప్రకటన 15వ తేదీ తర్వాత ఎన్నికల కమిషనర్ నియామకం, అనంతరం షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఇక ప్రస్తుతం సిఈసిలో ఉన్నది రాజీవ్ కుమార్ ఒక్కరే, ఒకరితో నిర్వహణ సాధ్యం కాదంటున్న అధికారులు. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కలిసి వచ్చిన నేల నుంచే కథన బేరి. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ, ఇక అమల్లోకి సిఏఏ తర్వాత బట్టీకి చిన్నపీట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం. తర్వాత కోతల సర్కార్కు వాతలే, రేవంత్ నిన్ను గద్దె దించుతామని అన్నదెవరు, దించుడు నీకు నీ గురువుకి చంద్రబాబుకి అలవాటు, ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికింది నువ్వు, అడ్డదారిలో నడవడం నీకు నీ గురువుకి అలవాటు, మాకు ఆలోచన లేదు, మేము ప్రజలను నమ్ముకుంటాం, చిల్లర చేష్టలు మాకు అవసరం లేదు, గిట్టనే హామీలు నెరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత జనమే నిన్ను దించుతారు. ఇక 1000కి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్, డిఎస్సికి సంబంధించి అంశం, సారీ గురుకులాలకు సంబంధించిన అంశం, పీజీటీ టీజీటీ పోస్టులను అత్యధికంగా, తర్వాత బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందన్నట్టు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇండిటెయిల్గా ఈ వార్తా కథనాలు మాట్లాడుకుని ఒకసారి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తే ఎంత దిగజాడు పనికిమాల రాజకీయం అంత ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే కనీసం 4 కూర్చొని మాట్లాడుకునే విషయమో లేకుంటే టీవీలలో పెట్టుకున్నా కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క మీమ్స్, వాళ్ళ యొక్క కథనాలు చూసినా కూడా చూసే పరిస్థితి లేదు. సోషల్ మీడియా చూస్తే ఇన్ని రోజులలో ఏమంటారు ఈ సినిమాలలో కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి, లేకపోతే ఇలాంటి అశ్లీలమైనటువంటి వీడియోలు ఫోటోలు కనబడతాయి, ఇక్కడ ఉండే అనుకున్నాం. కానీ ఆఖరికి వస్తే రాజకీయాలు కూడా ఈ సెగ తగిలింది. ఒకసారి మీకు చూపిస్తే ఎంత దిగజాటు రాజకీయం అంటే ఇక్కడ చూడు. ఇక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించుకోట్లన్న కేసీఆర్ గారి మీద ఈ చిల్లర మార్ఫింగ్లు ఆపురా అని చిలిక్కి చెప్పినట్టు చెప్పాం, ఆపకపోతే మీ సోనియా రాహుల్ ఇంతకంటే ఎక్కువ మార్ఫింగ్ చేయగలమని కూడా హెచ్చరించాం. చూడండి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఫోటోని ఒక్కసారి జూమ్ చేసుకోవాలి, చూపిందా బార్ డాన్సర్ పార్టీ అని చెప్పి సోనియా గాంధీ ఫోటో రాజీవ్ గాంధీ ఫోటో మేము చేసి పెట్టారు. ఇంత దిగజాడు రాజకీయమా, ఇంత అశ్లీలంగా ఉంటుందా? ఇంకా పక్కనే కాంగ్రెస్ వాళ్ళు కారు చౌక గ్యాంగ్ అట, చౌకబారు మాటలు చౌకబారు వేషాలు, దోపిడీ చాలా కాస్ట్లీ గురువు అట, ఇంత చిల్లర రాజకీయమా? మరి మనిషి యొక్క వ్యక్తిత్వ హనం మొత్తం చేయాలా, క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలా? క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది మొత్తానికి చూస్తే కనుక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని హనం చేస్తారా? ఏం మీములు, ఏం కథ, మరి గీత దిగజాడు రాజకీయం. ఎవర్రా ఈ పని చేయిపోయి మాకు అర్థం అయింది, ఈ పని చేసేవాళ్ళం కూడా ఏం దిక్కువాళ్ళ పని నాకు అర్థం కాదు. ఇంటికాడ సపరేట్గా ఇంటికాడైనా పని చేసుకోలే కొన్ని కూలినాలు ఉపాధి పని స్టార్ట్ అయ్యి ఆ పని మీద బతుకుతారు, ఈ పని వేసి ఫోటోలు గీ ఎడిటింగ్ మీరు చేసేది, ఈ పని చేస్తే చేయకుంటే ఇంత ఘోరం గలీజా? ఇగో అప్పుడప్పుడు మేము కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కొన్ని ప్రజా సమస్యలు చెప్పే ప్రయత్నంలో బాగా కావచ్చు, లేకుంటే ప్రభుత్వాన్నో లేకపోతే ప్రతిపక్ష గతంలో చేసిన అంశాలను కూడా మేము మాట్లాడితే మా మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు. మీరు అనుకుంటారు కావచ్చు మేమేమో సాధించినాం, ఏమో పెద్ద పొడిచి కట్టలు కట్టినాం, మేము మా మీద ఇష్టమైన కామెంట్లు పెట్టి కింద ఒక్కో కామెంట్ చదువుతారు మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మేము ఏది మా వృత్తి కొనసాగిస్తున్నాం భయ్. అక్కడ ఏదున్నా కూడా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం తప్పేస్తే ప్రభుత్వం గురించి మాట్లాడడం, ప్రతిపక్షాలు తప్పటి ప్రతిపక్షాల గురించి మాట్లాడతాం. మీ పార్టీలు మీ లెక్క రాజకీయాల ఊటల కోసం కాదు, మాకు ఇష్టానుసారంగా వారికి ఎంతోసారి నోటికి అంతే మాటలు పెడతా ఉంటాడు, అమ్మ తల్లి ఏ ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాడు. ఏం మాట్లాడరా, ఏం నేర్చి మాట్లాడి ఏడికెళ్ళి వచ్చింది మీరంతా? మనం పని చేసుకొని బతుకుని మమ్మల్ని ఇడితే ఏమో సార్ మీకు,
మీకోసం ఏం కొట్లాడేది, రేపటి రోజు నాకు కొట్లాడుతున్నావు కదా, నీకేదైతే పేటిఎం బ్యాచ్ డబ్బులు కొట్టించడం అయితే కామెంట్లు పెట్టిస్తున్నారో, వా డబ్బులు ఇవ్వకపోయినా వల్ల మీరు సమస్య కూడా మేమే నోటీస్ చేయాలి, మేమే దృష్టి తీసుకురావాలి ప్రభుత్వం దృష్టికో, లేకపోతే మేమే అడ్రస్ చేయాలి దాన్ని కూడా. నువ్వు ఎవరి కోసం అయితే ఈరోజు కామెంట్లు పెడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ అని పెడుతున్నావు, గరే కాంగ్రెస్ పార్టీ కనుక నీకు అన్యాయం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీని అడ్రస్ చేస్తే దాన్ని తప్పు చూపించే ప్రయత్నం మేమే చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు మాట్లాడుతున్నావు అనుకో, పెద్ద ఎంపీలే మారిపోతున్నారు, ఎవరు నేను చూస్తే సీతారాం నాయక్ అని తెలంగాణ ఉద్యమకారుడు గైనే పార్టీ మారిండు, నగేష్ గైనే పార్టీ మారిండు, ఎంపీలు అందరు కూడా లేదా ఏ రోజు అన్న వ్యక్తిగతంగా కొట్టుకున్నారా, బీజేపీని తిట్టిరా, లేకపోతే ఇంకేమైనా మాట్లాడుకున్నారా? ఎప్పుడు నాయకులు నాయకుల స్థాయిలో వాళ్ళు హుందాగానే మెయింటైన్ చేస్తారు, కింది స్థాయి కార్యకర్తలు లేకపోతే మీలాంటి వాళ్ళు కొంతమంది కేటుగాళ్ళు, కొంతమంది చిల్లర మూకలు అని చెప్పాలి, కాయిన్స్ మామూలు అన్నట్టుగా ఆ చిల్లర మూకలు చేయగానే ఏమైపోతుంది, ఇబ్బంది కలుగుతుంది ఎక్కడ చూసినా కూడా. ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన ఈ మీమ్స్ ఏంది, లేకపోతే మాలాంటి వాళ్ళ మీద కామెంట్ లేని ఏమి ఏమొస్తుంది మీకు, ఏమైనా శునక ఏమైనా సైకోగాల, లేకపోతే ఇంకేమైనా తయారయ్యారా మీరు ఎట్లా, పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మాటలు ఏం పోతుంది మీది? అరే ఇక్కడ ఉన్న వాస్తవాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులని ఇంకో ఇందాక రైతులు ఉన్నారు, ఎవరన్నా మీ ఇంటి దగ్గర మీ పక్కన రైతుంటే ఇట్లా పంట పొలాలు నాశ అంటు పెట్టుకుంటా చూసుకుంటారా, వీడియోలు ఇస్తూ కూర్చుంటారా, ఇదేం పనే పోతపోయింది, ఎడ్లకో బర్రకో అక్కడికి వస్తుంది కానీ పక్కకు పట్టుకొని గుంజుకొస్తాం, మరి అంతగానో ప్రకటబందీగా అక్కడ ఓ 10 మంది కలిసి అంటు పెడుతారు, మరి ఏం చేశారు మీరు? ఈ మాట ప్రశ్నిస్తే మాకు తప్పవుతుందా? ఈ ప్రశ్న ఈ మాట మాట్లాడితే మేము తప్పైపోతామా? ఏం పని ఉండడానికి ఇంతగానే ఫోన్ బట్టి ఇంత కూర్చుండి, వైఫై ఉంటుంది కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉంటుంది కావచ్చు, కూర్చుండి ఎవరే మాట్లాడతా ఎవరికి ఏం కామెంట్ పెట్టాలి, కామెంట్ కూర్చునే బ్యాచ్ ఇదంతా. ఈ కామెంట్ పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు, అరే పలానా మీరు మీ యొక్క అస్తిత్వం కాపాడుకోవడం కోసం మమ్మల్ని తిడతాం మా మీద కామెంట్లు పెడతామంటే మీకు ఇష్టం, ఎందుకంటే మీరు అంతా ఏమంటారు ఇన్కన్వీనియన్స్లో ఏమంటారు మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం కనబడుతున్నది, మీ నాయకులనో లేకుండా ఇంకెవరినో మాట్లాడుతుంటే మీకు మీరు మీ నాయకుని దగ్గర పేరు సంపాదించాలి, మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఇందిరా మిల్లు వస్తుంది, మమ్మల్ని తిట్టడం వల్ల లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో 1 లక్ష రూపాయలు వేస్తున్నారు, మాలాంటి వాళ్ళని తిట్టడం వల్ల బీజేపీలో 1 లక్ష రూపాయలు వేస్తున్నారంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా మీరు సంపాదించగలుగుతున్నారంటే మా మీద ఎన్ని తిట్లు తిట్టినా మాకు ఏం ప్రాబ్లం లేదు. అరే మీరు ఏం సంపాదిస్తారు, పై స్థాయి నాయకులు ఒకరికొకరు కలిసి ఉంటారు, మీరు మాలాంటి వాళ్ళ మీద కామెంట్లు పెట్టి ఇటువంటి మీమ్స్ చేసి, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇటువంటి మీమ్స్ చేసి ప్రజల్లోకి ఏసారి ఎటువంటి నినాదం పంపించాలనుకుంటున్నారు? అసలు మీరు కడుపు కన్నా తింటున్నారు, గడ్డి తింటున్నారు, అర్థమైతేలే ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పడుతుంది. అరే ఒక్కొక్కసారి కామెంట్ చూస్తే ఇక్కడ కొంచెం ఏమైనా ఎమోషనల్ గిట్ అయి ఉంటే దుఃఖం వస్తుంది దెబ్బకి, మీరు అన్నమాట పడే పట్టించుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ చిల్లర మూకలు చిల్లర చేస్తాను అనుకుంటాం లైట్ తీసుకుంటాం, కానీ ఒకవేళ పట్టించుకునే వాడు ఉంటాయంటే సచ్చిపోతారు వాళ్ళు. గిట్లే ఆంధ్రప్రదేశ్ ఏం జరిగింది, ఎవరు ఆమె పేరు గీతాంజలి అట, ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఇల్లు వచ్చిందట ఆవిడకి, అక్కడ ఉండే ఒక మీడియా సంస్థలు లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఒక వైసీపీ సోషల్ మీడియా అనుకుందాం, వాళ్ళు ఏం చేశారు ఏమైందమ్మా అంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఆమెకున్న ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. తర్వాత ఏమైంది, ఈ ఆనందం వ్యక్తపరిచిందో లేదు పాపం టీడీపీ వాళ్ళు లేకపోతే ఇంకెవరు పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వీడియోలు మీమ్స్ చేసి పడేసారు. ఆ మీమ్స్ ఎంత కించపరిచారంటే ఆమెకామనే కొంత ఏమంటారు ఒక నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే దాకా దారి తీసింది, ఒక మనిషి ప్రాణానికి మీరు హాని కలిగించారు. ఈ ఆరా మీరు చేసే పనులు ఎందుకు ఇంత ఆవేదన భరితంగా చెప్పాల్సి వస్తుందంటే ఇష్టం ఉన్నట్టుగా తనకు లెక్కపత్రం ఉండాలి, ఇది ఇట్లా మాట్లాడుతున్నా నేను చెప్పి మాట్లాడేది, నువ్వేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నావు సలహా అయ్యి, ఏదైనా సూచన ఇవ్వాలనుకుంటున్నావు సూచన అయ్యి, ఏదైనా నా యొక్క అభిప్రాయాన్ని లేకపోతే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి లేకపోతే తప్పుగా ఏమైనా చెప్తున్నామన్నా లేకుండా ఇంకేమైనా జరుగుతుందన్నా కూడా నీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచాలా, కానీ ఇష్టం ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేస్తలు. పాప మహిళ గీతాంజలి ఉంది, తనకు ఆడబిడ్డ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారంట, మరి అలా పిల్లల పరిస్థితి ఏం కావాలి, తన కుటుంబం పరిస్థితి ఏం కావాలి, తన మీద ఆధారపడేటువంటి కుటుంబ పరిస్థితి ఏం కావాలి, ఇంత 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 వెర్రి ఇంత వెర్రి చేస్తాలా, ఇంత ఇష్టం అన్నట్టు కదా మాట్లాడడా, మీరు ఒక మర్డర్ చేసినట్టు లెక్క మీరు పిచ్చి పిచ్చి కామెంట్ పెడుతున్నారంటే ఇంకా పిచ్చి పిచ్చి చిల్లర చేసాడు చిల్లర కామెంట్ ఎప్పుడైనా మారుకోండి, ఇట్లాంటి మీమ్స్ చేసే వాళ్ళకు ఇంకా అడుక్కు తిన్నాయన్న భూ వస్తుంది కానీ ఇటువంటి మీమ్స్ చేస్తే బానుకోండి, ఎందుకంటే ఒక వ్యక్తిత్వం ఎవరైనా కానీ వ్యక్తిత్వహనం అనేది తప్పు, ఏ రోజు కూడా వ్యక్తిత్వాన్ని హననం చేయాల్సిన అవసరం లేదు.